నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విభాగంలో అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడ్డారు కూడా దయచేసి మీరు బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు చూస్తారు అనుసరిస్తారు లాభపడతారు కాబట్టి దయచేసి మన్నించండి ఇకపోతే ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే మరి జూన్ మాసంలో ఈ సింహరాశి వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎలా ఉంటాయి సుమారుగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కరోనా భీభత్సం అనేటువంటిది ఇంకా సాగుతూనే ఉంటుంది జాగ్రత్తగా మీరు ఉండటానికి ప్రయత్నించండి మాస్కులు ధరించండి తప్పకుండా టీకాలు వేయించుకోండి ఆ తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోండి అని వైద్యులు చెప్తున్నటువంటి సలహా మేర మీరు పాటించాల్సి వస్తుంది తప్పకుండా మీరు అంత నిర్లక్ష్యం చేయకండి పెద్దల ఏడలో చాలా జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నించింది పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి విషయం తెలుసుకోండి ఏమాత్రం ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా వైద్య సహాయాన్ని పొందండి ఇకపోతే ఈ సింహరాశి వారికి మరి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత వచ్చేసి పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఇందులో ఉంటాయి అయితే ఏం జరుగుతుందనంటే ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఏ రకంగాను పరిస్థితులు బాగానే ఉంటాయి వ్యాపారాలు సవ్యంగానే సాగుతాయి కాస్త కూస్తో లాభసాటి బేరంగానే ఉంటుంది ఉద్యోగులకి ప్రమోషన్లు లభించేటువంటి అవకాశం సానుకూలమైనటువంటి ప్రయాణాలు ఇవన్నీ జరిగేటువంటి ఎందుకంటే బదిలీలు అనేటువంటి జరుగుతుంది ఏదైనా గృహ వాతావరణం బాగానే ఉంటుంది సస్యశ్యామలంగానే ఉంటుంది పిల్లలు కూడా మిమ్మల్ని విసిగించకుండా ఉంటారు ఇకపోతే పెద్దలు కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశీర్వదిస్తారే తప్ప విసిగించరు వాళ్ళు మీకు అనుకూలంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు ఇక వీళ్ళు తప్పకుండా శుభకార్యాలు ఏవైతే ఉంటే మాత్రం తప్పకుండా మీరు పాల్గొనండి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఏం చేతనంటే ఈ కరోనా కాలంలో శుభకార్యాల్లో పాల్గొనండి విచ్చలవిడిగా తిరగండి అని నేను చెప్పలేను కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి తప్పకుండా పాల్గొనేటువంటి అవకాశం ఉండవచ్చు జాగ్రత్త పడండి ఇకపోతే ఏ రకంగానూ మీరు ఎవరికీ మాత్రం దయచేసి జామీన్ ఇవ్వకండి రాబోయే కాలంలో మీకు ఇబ్బంది కలుగుతుంది అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ గురి చేయాల్సి వస్తుంది ఇకపోతే కోర్టు వివాదాలు ఏమన్నా ఉంటే వెంటనే వీలైతే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి మీ జాగ్రత్త పండి ఏదైనా కొత్త గృహం కొనగల కొనాలనుకున్నా లేకపోతే అద్దె ఇంట్లోకి మారాలనుకున్నా తప్పకుండా మీరు మారవచ్చు శుభాలే కలుగుతాయి మంచి జరుగుతుంది ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగా చూసినా ప్రొఫెషన్ రంగాల వారికి మంచి గౌరవ ప్రతిష్టలు ఆర్థిక బలం అన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి పై అధికారుల యొక్క మన్ననను తప్పకుండా కలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరాలు లేనే లేవు ఇకపోతే ఏ రకంగానూ చూసినప్పటికి కూడా అన్ని రకాలుగా బాగానే ఉంది కాబట్టి నేను ఇంకా ఇంకా వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం అంతగా నాకు కనిపించడం లేదు అయితే దైవ ప్రార్థన అనేటువంటిది అతి ముఖ్యమని మాత్రం దయచేసి తెలుసుకోండి ఎంచేతనంటే ఇక్కడ దైవము అనేటువంటిది అనుకూలించకపోతే ఏ మంచి జరగదు ఏ శుభం కలగదు కాబట్టి దయచేసి మీరు తప్పకుండాను శివుణ్ణి పూజించండి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని పూజించడానికి ప్రయత్నం చేయండి హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి శని వల్ల కానీ గురువు వల్ల కానీ ఎట్టి పరిస్థితిలోనూ మీకు ప్రతికూల ఫలితాలు అనేటువంటివి కలగకూడదు అనుకూలమైనటువంటి ఫలితాలే కలగాలి కాబట్టి ఎందుకంటే మకరంలో మరి శని వక్రస్థితిలో ఉన్నాడు అతిచారంలో గురువు కుంభంలో ఉన్నాడు కొంచెం వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది కలుగ చేయకుండా తప్పకుండా మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులని అనుభవించాలి కాబట్టి తప్పకుండా ఈ పూజలు మాత్రం తప్పకుండా చేయండి పూజల కోసం అతిగా ఏమాత్రం ఖర్చు పెట్టవద్దు మీ మనస్సులో పూజ అనేటువంటిది ఉంటే చాలు మంచి జరుగుతుంది తప్పకుండా శుభాలు కలుగుతాయి తెలిసింది కదా సెలవు మరి ఉంటాను నమస్కారం